ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తనిఖీలు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లలో సౌకర్యాలపై ఆరా. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ముమ్మర ఏర్పాట్లు. చకచకా సాగుతున్న యాగశాల, హోమగుండాల నిర్మాణం. కన్యాకుమారి శ్రీవారి ఆలయంలో బింబస్థాపన క్రతువు. మహాకుంభాభిషేక కార్యక్రమాలతో పులకిస్తున్న భక్తులు. తిరువాయూరులో ఘనంగా త్యాగయ్య ఆరాధనోత్సవాలు. పంచరత్న కీర్తనలతో వాగ్గేయకారుడికి కళాకారుల నీరాజనం. తెలుగు భారతికి పద్యహారతి. పద్య శిక్షణలో మెరిసిన నవయువ జగతి. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరం కృషి చేస్తుందని టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన తిరుమలలోని పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైను, అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లను సందర్శించి అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సర్వదర్శనం కాంప్లెక్స్లోని లడ్డూ కౌంటర్లో సిబ్బంది భక్తులతో ఓపిక్గా మెలగాలని సూచించారు. అనంతరం నారాయణగిరి ఉద్యానవనం క్యూలైన్లో భక్తులతో మాట్లాడిన చైర్మన్ సౌకర్యాలపై ఆరా తీశారు. ఈరోజు సామాన్య సర్వదర్శనం కౌంటర్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. చెకింగ్ చేసేకి వస్తే అన్ని కౌంటర్లు కరెక్ట్ ఉన్నాయి. ఎక్కడ కానీ ఇచ్చిన డబ్బుకు ఆ తర్వాత టోకన్లు కూడా ఎక్కడ డిఫరెన్స్ లేకుండా అన్ని కౌంటర్లలో కరెక్ట్ ఉంది. ఎక్కడే కానీ లడ్డు కౌంటర్లు కానీ సర్వదశ కౌంటర్ కానీ ఎక్కడైనా ఒక్క రూపాయి కూడా పొరపాటు రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదే రకంగా భక్తులు కూడా ఇప్పుడు బాగా వస్తూ బాగా దర్శనం చేసుకుంటూ పోతున్నారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో ఈ నెల 27న కుంభాభిషేకం జరగనుంది. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు ఆలయంలో నిర్వహిస్తున్న యాగశాల క్రతువులు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు శ్రీకృష్ణ ఆలయానికి చేరుకుని యాగశాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితులు సంప్రదాయబద్ధంగా యాగశాల క్రతువులను జరిపారు. కన్యాకుమారి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమం 22వ తారీఖు అంకురార్పణతో మొదలై ఈ రోజున 3వ రోజున స్వామివారి యాగాలు అన్నీ జరపబడుతున్నాయి. ఈరోజు 25వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. తదుపరి అష్టబంధన కార్యక్రమం కూడా జరుగుతుంది. 27 ఉదయం 7:30కి మహాసంప్రోక్షణ జరుగుతుంది. తదుపరి స్వామివారికి సాయంత్రం 4 గంటల సమయంలో కళ్యాణోత్సవం కూడా జరుపబడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నూతన ఆలయం ప్రారంభోత్సవానికి చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. కనీసం 100ల సంఖ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది తిరుపతి నుంచి తరలించడం జరిగింది. రిలీజియస్ స్టాఫ్ అయితేనివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అయితేనివ్వండి, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆ శ్రీవారి కృపతో ఈ కార్యక్రమం విజయోత్సవంగా జరగాలని కోరుకుంటూ ఆ భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని. ఓం నమో వెంకటేశాయ. అలాగే స్వామి అమ్మవార్ల విగ్రహాలకు జలాదివాసం బింబశుద్ధి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా మేళతారాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. మూలమూర్తుల ప్రతిష్టా ప్రదేశాల్లో బింబశుద్ధి చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తి చైతన్యంతో సాగింది. ఆంధ్రుల నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. అపురూపమైన శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానికి సమీపంలోని వెంకటపాలెంలో 25 ఎకరాల స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో 5 ఎకరాల విస్తీర్ణంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఈ నెల 31వ తేదీన భూకర్షణ కార్యక్రమం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేయనున్నారు.
ఈ నేపథ్యంలో భూకర్షణ కార్యక్రమం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం వాయు వేగంతో పనులు ప్రారంభించింది. కార్యక్రమాల నిర్వహణకు వీలుగా పెద్ద పెద్ద షెడ్లు ఏర్పాటు చేస్తోంది. ఆగమోక్తంగా జరిగే క్రతువుల కోసం యజ్ఞగుండం ఏర్పాటు చకచక సాగుతోంది. ఈ నెల 28వ తేదీన అంకురార్పణతో ప్రారంభించి 10వ తేదీ పూర్ణాహుతితో భూకర్షణ కార్యక్రమం ముగియనుంది. ఇందులో భాగంగా 28వ తేదీ నుంచి ప్రతినిత్యం చతుర్వేద పారాయణం, యాగ క్రతువులను నిర్వహిస్తారు. అలాగే 31వ తేదీన విశేష వసంతోత్సవం, శ్రీనివాస కళ్యాణోత్సవాలు ఉంటాయి. అలాగే 6వ తేదీన లోక కళ్యాణార్థం అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వెంకటపాలెంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్వేతభవనంలో శుక్రవారం ధర్మాచార్యుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ పాల్గొన్నారు. సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 180 మంది ధర్మాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని గ్రామస్థాయిలో మరింత విస్తృతం చేయాలనే ఉద్దేశ్యంతో ధర్మాచార్యుల సదస్సును నిర్వహిస్తున్నాం అని అన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని కొలువు తీర్చారు. అలాగే శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేర్వేరు పీఠాలపై కొలువు తీర్చి పలు రకాల పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం టీటీడీ పెద్ద జీయర్, చిన్న జీయర్, ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి నివేదనలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారి పుష్పమాలను విశ్వక్సేనుల వారికి అలంకరించారు. అక్కడ పద్యం ప్రాణం పోసుకుంటుంది. అద్భుతమైన భావాలతో, 4 పాదాలతో, ఎత్తి ప్రాసలతో ఆట వెలదిగానో తేట గీతిగానో ప్రత్యక్షమవుతుంది. తెలుగు తల్లి ముద్దు బిడ్డలు తమ మాతృమూర్తికి చేసిన ఈ అక్షర నీరాజనాన్ని చూస్తే ఎవరికైనా మాతృభాషాభిమానం పొంగుకొస్తుంది. పద్యంపై మమకారం పెరిగి తెలుగు భాషాభివృద్ధికి పూర్తి సహకారం ఇవ్వాల్సిందే అనిపిస్తుంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో 3 రోజుల పాటు జరిగిన పద్య శిక్షణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ముగిసింది. ఆ విశేషాలంటూ మీరు చూడండి. పద్యం అంటే మనలో చాలామందికి భయం, కానీ ఆ భయాన్ని పటాపంచలు చేస్తూ సొంతంగా చక్కని ఎతి ప్రాసలతో పద్య రచన చేసేలా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో 3 రోజుల శిక్షణ ఇచ్చారు. దాదాపు 50 మంది బిఏ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. రోజుకు 4 గంటల చొప్పున ఇచ్చిన శిక్షణలో 3 రోజు నాటికి విద్యార్థులు సొంతంగా పద్యాలు రాయగలిగారు. ముఖ్యంగా చందోబద్ధంగా చక్కని ఎతి ప్రాసలతో పద్య రచన చేయడం వల్ల ఈ శిక్షణ ఎంత సులువుగా సాగిందో చెబుతోంది. ఆంధ్ర పద్య కవిత సదస్సు పేరుతో బులుసు వెంకటేశ్వర్లు, మెరుగుమిల్లి వెంకటేశ్వర్లు తిరుపతిలో ఈ శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే వీరు ఆంధ్రదేశంలో దాదాపు 17 చోట్ల శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల విద్యార్థులు తాము చక్కటి పద్యాలు రాయడమే కాక వాటిని లయబద్ధంగా ఆలపించారు. పద్య లక్షణాలను ఆకలింపు చేసుకోవడంతో పాటు వివిధ అంశాలను పద్య రూపంలోకి ఎలా మలచాలో కూడా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ పద్యాలను చక్కని లయతో చదివి వినిపించారు. ప్రేమ ముసుగులు మనుజుడా ప్రేరి ఉండి మాయ ముసుగులు నిజముగా మండిపోయే రామయని తలువు మనసా రామ ప్రేమ చూరగొనుడయ్యా నిజము నువ్వు చూడరయ్యా. గురువు వలన నీకు కలిగే సంస్కారము గురువు కన్న గొప్ప గనుడు లేడు. గురువు వలన నీకు కలిగేను జ్ఞానము శేషశైలవాస శ్రీనివాస. అమ్మకు సరి ధనము ఎవనిన ఉన్నదా మాత పాలకు సరి మధువు గలదా తల్లి ఒడికి సాటి తల్పమునున్నదా జననికేది సాటి జగములోన. ఈ పద్యాలన్నీ కూడా తేటగీతి ఆట వెలది లక్షణాలతో సాగాయి. మాతృభాషను మరిచిపోతున్న నేటి తరుణంలో పద్య రచనలో పోటీ పడుతున్న ఈ విద్యార్థిని విద్యార్థులు తెలుగు భవితకు పునాదులు అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కార్యక్రమాన్ని శ్వేత డైరెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముక్తేశ్వరరావు సందర్శించి విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు. అనంతరం శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లా ఆంధ్రప్రదేశ్ సదస్సు అధ్యక్షుడిని. అయితే మేము పద్య సభలు పెడుతున్నాం,
పద్య సభలు పెడుతుంటే ఆ పద్యానికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. రోజు రోజుకి వచ్చేటువంటి శ్రోతలు ప్రేక్షకులు తగ్గిపోతున్నారు. ఏమిటంటే పద్యం పట్ల వాళ్ళకి అవగాహన లేదు. ఈ జనరేషన్లో తగ్గిపోతే రేపు పొద్దున మన ఇంత వారసత్వ సంపద పద్యాన్ని ఎవరు వింటారు? కాబట్టి పిల్లల్లోకి పద్యాన్ని తీసుకెళ్ళాలి, పద్యాన్ని నేర్పించాలి. ఆసక్తి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పద్యం మీద మొగ్గుతారు. ఇన్నిలాది ఇన్ని వేల వేల గ్రంథాలన్నీ ఎవరు చదువుతారు అనే ఉద్దేశంతో మొట్టమొదట మేము 2006లో ఈ పద్య శిక్షణ అనేది ప్రారంభించాం సార్. మేము కవి సమ్మేళనం పెడితే 20 మంది కవులు కుర్రాళ్ళు పద్యాలు రాస్తున్నారు సార్. పద్యాలు రాయటం మన పద్యాన్ని వారసత్వ సంపద నిలబెట్టుకుందాం అనే ఆసక్తితో ఇది మొదలుపెట్టాం. ఎలా సులువుగా చెప్పాలి, వాళ్ళకి ఎంత డైల్యూట్ చేసి చెప్తే వాళ్ళు పద్యం మీద ఇంట్రెస్ట్ కలుగుతుందో అవన్నీ చెప్పి మేము పద్యాలు పాడి అలా చేస్తున్నాం. మా కృషి చాలా ఫలించింది సార్. ఇప్పుడు ఏమిటంటే పద్యం వల్ల ఈవేళ పరిశోధనలు చేసిన వాళ్ళు ఏమంటున్నారు, పద్యం వల్ల మేధావశక్తి వికసిస్తుంది, సంగీతం నేర్చుకుంటే మార్కులు ఎక్కువ వస్తున్నాయి పిల్లలకి, ఇదివరకు సంగీతం నేర్చుకుంటే చదువు పోతుందనేవారు, పద్యాలు రాస్తే చదువు పోతుందనేవారు, ఇప్పుడు పద్యాలు ఎంత ఎక్కువ చదివితే ధారణాశక్తి అంత పెరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి తెలుగు పద్యము మన తెలుగు బాలలకి దూరం కాకుండా ఉండాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు వారిని మిక్కిలి ప్రోత్సహించాలని నేను కోరుతున్నాను. ఈ 3 రోజుల శిక్షణా తరగతుల్లో మా యొక్క గురువులు మాకు ఎంతగానో మా దగ్గరకు వచ్చి మాకు తేటగీతి ఆట వెలదులు ఛందస్సులను పఠనాశక్తి కావచ్చు, రచనాశక్తి కావచ్చు, మాలో ఆ యొక్క జిజ్ఞాసను కలిగించినందుకు మేమెప్పుడు శ్రీ వెంకటేశ్వరుని తలపున ఆ యొక్క గురువులకు రుణపడి ఉంటాం. ఈ ఓరియంటల్ కళాశాలలో మాకు ముందు నుంచి కూడా పద్యం రచన మీద, పద్య పఠనం మీద కొంచెం అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఈ 3 రోజుల తరగతుల్లో మరింత ఎక్కువగా ఆ పద్య రచన మీద, పఠనం మీద మరింత ఎక్కువ శిక్షణ ఇచ్చి వాటిలో ఇంకొంచెం మాకు ఎక్కువ నైపుణ్యం కల్పించారు. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగయ్య ఆరాధనోత్సవాలతో తిరువాయూర్ భక్తి పరిమళాలను వెదజల్లింది, భక్తి ప్రవాహాన్ని తలపించింది. త్యాగయ్య ఆరాధనోత్సవాల సందర్భంగా తిరువాయూరులో కళాకారులు ఆలపించిన పంచరత్న కీర్తనలతో ఆ ప్రాంతం మారుమోగింది. ముందుగా త్యాగయ్యకు పంచామృతాలతో చూడచక్కగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం కళాకారులు, భక్తులు ఏకకాలంలో ముక్తకంఠంతో పంచరత్న కీర్తనలు ఆలపించి అమరజీవికి నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని లక్ష్మీపురం కోడలిలో కొలువైన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వనాథస్వామి దేవాలయంలో శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ముందుగా అన్నపూర్ణాదేవికి నిత్య పూజలు చేసి సరస్వతీదేవి అలంకారం చేసి హారతులిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పంచరత్న కృతులను శ్రావ్యంగా ఆలపించారు.
సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారిని, ఆంజనేయ స్వామిని, శ్రీ త్యాగరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే విశాఖలోని కళాభారతి ఆధ్వర్యంలో త్యాగయ్య ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వీణా విద్వాంసులు, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ అయ్యగారి శ్యామసుందరం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా కళాకారులు శ్రావ్యంగా పలికించిన వాయులీనం భక్తులను అలరించింది. గుంటూరులోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీ త్యాగరాజస్వామి కళావేదికపై త్యాగయ్య స్వామి 172వ ఆరాధన మహోత్సవాలు జరిగాయి. త్యాగరాజ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా రుద్రపట్నం బ్రదర్స్ శిష్యులు రామశాస్త్రి ఆలపించిన పలు కీర్తనలు భక్తి భావాలను పంచాయి. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు సంకష్టహర చతుర్థి వేడుకలతో భక్తులకు భక్తి పర్వసాన్ని పంచాయి. గణనాథుని అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ్మైలయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. మారేడుపల్లిలోని కంచి కామకోటి పీఠపాలిత శ్రీ సర్వేశ్వరాలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. స్వామివారి మూలమూర్తిని పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, జలం, పవిత్ర జలాలతో అభిషేకించారు. తరువాత అర్చనలు నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని తరించారు. అలాగే తార్నాకలోని హంపి విరూపాక్ష పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని గణనాథునికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. లక్ష్మీ సమేతుడైకులు తీరిన స్వామివారిని పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో అభిషేకించారు. తరువాత విభూతి, పసుపు, కుంకుమ, పవిత్ర జలాలతో సంకటహర గణపతికి అభిషేకాలు జరిపారు. భక్తులు ఈ అభిషేకాన్ని తలికించి గణనాథుని కృపకు పాత్రులయ్యారు. ఇక సికింద్రాబాద్ లోని ఆండవన్ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి శుక్రవారాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని పంచామృతాలతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి ఉత్సవ మూర్తులకు విశేష అలంకరణలు చేసి అర్చనలు జరిపారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని కరుణారా దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని విశేష ఆభరణాలు, పసుపు, కుంకుమ, గాజులు, పరిమళభరిత పుష్పాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు, కుంకుమార్చనలు జరిపి మంగళగౌరికి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని సేవించారు. కడప జిల్లా సుండుపల్లి మండలం ఆరోగ్యపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలో చూడచక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశప్రతిష్ఠ, కలశపూజ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని సంతోషిమాత ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లాలోని చింతకుంటలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి మాతకు శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని కొలువు తీర్చి అర్చక స్వాముల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనను మహిళలు భక్తి శ్రద్ధలతో జరిపారు. తర్వాత అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక చైతన్యపురి కాలనీలోని శ్రీ మహాశక్తి ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. ఈ ఆలయంలో కొలువు తీరిన ముగ్గురమ్మలు మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు వేకువజామునే ఫలపంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి వివిధ వర్ణమయ పుష్పాలతో శోభామానంగా అలంకరించిన తర్వాత దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు పసుపు, కుంకుమలతో పూజించి అమ్మవార్ల కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు.
ఒంగోలు నగరంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో సంకటహార చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తితో పాటు శివలింగానికి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విఘ్నాలను తొలగించి సకల సౌభాగ్యాలు చేకూర్చమని గణపయ్యను వేడుకున్నారు. అలాగే ఒంగోలులో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేకం కనుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, పంచామృతాలు, కొబ్బరి నీరు, గంధం, పసుపు తదితర ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తర్వాత సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనాన్ని భక్తులు కన్నులారా తిలకించి స్వామివారిని సేవించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో వెలసిన శ్రీ తలుపులమ్మ వారికి విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని వేకువజామునే అమ్మవారికి విశేష అభిషేకాలు జరిపారు. కుంకుమ పుష్పాలతో అర్చించి చక్కగా అలంకరించారు. పుష్పమాలలు, నిమ్మకాల మాలలతో అమ్మవారు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పించి మంగళహారతులను అందజేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సత్యప్రమాణాల క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు సంకటహర చతుర్థి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. గ్రామోత్సవంలో దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. విశాఖ నగరం సప్తగిరి నగర్లో కొలువైన శ్రీ అలమేలు మంగమ్మవారి ఆలయంలో పుష్యమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించి కుంకుమార్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాళహస్తిలోని పానగల్లో వెలసిన శ్రీ పొన్నాలమ్మ ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అభిషేకం ఘనంగా జరిగింది. ముందుగా పాలు, పెరుగు, పసుపు, కుంకుమ తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారిని చక్కగా అలంకరించి కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. విశాఖపట్నం అరిలోవలో వెలసిన శ్రీ విఘ్నేశ్వర సహిత దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవార పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి పట్టువస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన పద్మశ్రీ సంగీత కళానిధి అరుణా సాయిరాం బృందం గాత్ర కచేరి శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 51,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.